గురుగారు, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అంటే చాలా విశిష్టమైనది అని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు కార్తీక పౌర్ణమికి ఉదయం నుంచి రాత్రి దీపారాధన చేసే వరకు ఆ రోజు మొత్తం పాటించాల్సిన నియమ నియమావళి ఏమిటి, అలాగే ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, ఎలాంటి అభిషేకాలు నిర్వర్తించాలి, అలాగే ఉపవాస దీక్షలు ఎలా పాటించాలి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా ఏంటంటే, కార్తీక పౌర్ణమి ఆచరించడం వల్ల జరిగేటువంటి ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే అపమృత్యు దోషం పోతుంది. జన్మజాతకంలో మనకి అష్టమ స్థానం పాడైనా, తృతీయ స్థానం పాడైనా, దశమం పాడైనా, లగ్నం పాడైనా కూడా ఆ యొక్క మహాదశలు, మారక బాధక మహాదశలు వచ్చినా సడన్గా డెత్ జరుగుతుంటుంది. అటువంటిది ఫస్ట్ పోతుంది గుర్తుపెట్టుకోండి. ఇది కార్తీక మాసంలో చేసే పౌర్ణమి రోజు చేసే పూజ. ఎందుకంటే మనకి మార్కండేయుడి యొక్క వృత్తాంతం కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కార్తీక మాసం రోజు ఉదయమే నిద్రలేస్తాం, మొత్తం మాసము నిద్రలేస్తాం. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా 4 గంటలకు ఖచ్చితంగా నిద్రలేవాలి అని చెప్తుంది శాస్త్రం. నిద్ర లేచిన తర్వాత చక్కగా మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మొట్టమొదటిగా దీపం ఈ తులసి మొక్కకి చాలామంది తెలియక మొక్కకి దగ్గరలో పెడతారు. అలా కాకుండా కాస్త దూరంగా పెట్టండి, దీపాన్ని వెలిగించండి. 3 ఉత్తులు వేసినటువంటి దీపాన్ని వెలిగించాలి. కార్తీక దామోదర ప్రీతి అర్థం అని అనుకోవాలి. వీలైతే కార్తీక దామోదరుణ్ణి స్మరించుకోవాలి. వీలైతే కాదు, స్మరించుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క కార్తీక మాసంలో ఇంట్లో మీకు నమక చమకం రుద్రం చేసుకోవడం వస్తే నమక చమకాలతో చేసుకోవడము, దాని తర్వాత విష్ణు సహస్రనామాలు, ఇంకా లలితా సహస్రనామాలు చేయడం కూడా మంచిది కార్తీక పౌర్ణమి రోజు. ఎందుకంటే మనకి అమ్మవారి యొక్క దేవీ భాగవతంలో అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి ఈ రకంగా కొన్ని తిథులు చెప్పబడింది. ఆ యొక్క తిథుల్లో పౌర్ణమి కూడా గొప్ప తిథి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి. ఈ యొక్క లలితాహస్రనామాల విషయం వచ్చింది కాబట్టి మరొక విషయం చెప్తాను. ఎవరైనా సరే స్త్రీ పురుషుల మధ్యన పడకపోతే రాత్రిపూట లలితాహస్రనామాలు చదివితే గనక తన భర్త తనకి భర్తకి సఖ్యత పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఓకే, అదేవిధంగా మరొకటి ఏంటంటే, ఉదయం ఉపవాసం ఉంటాం. శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత వీలైనంత మటుకు, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏమంటే ఇంట్లో ఆఫీస్ ఉంటుంది, నేను ఇంట్లో కూర్చో నేను శివశివ అనుకుంటే ఆఫీస్లో నన్ను పంపించేస్తారు ఎలాగా అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు చేసే ప్రతి పని కూడా శివుని కోసం చేస్తున్నట్టుగా. ఇంట్లోకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నారు, అమ్మా నేను శివుని కోసం ఇక్కడ కూర్చున్నాను, ఈ ఫైల్స్ అన్ని శివుడి కోసం చేస్తున్నాను, ఒక పూజ చేసినట్టే చేయండి పనిని, శివ శివ అనుకుంటూ ఒక బటన్ నొక్కి ఒకటి ఆన్ చేశాను శివుణ్ణి తలుచుకుంటా. అంటే ఏమిటి, మీ పనిలో కూడా శివుణ్ణి ఇన్వాల్వ్ చేసేసారు. అక్కడ ఇంకా అక్కడ మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అలాగనే చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మీరు వీలైనంత మట్టుకు అన్నము జీవులకు కానీ వీళ్ళందరికీ అన్నదానం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ వీధిలో ఏదైనా కుక్కలు ఉన్నాయి ఉదాహరణకి, వాటికి పెట్టండి కనీసం. ఇవి దొరకలేదు ఎవరు, ఏమైనా అన్నదానం చేద్దామంటే ఎవరు దొరకట్లేదండి అనుకుంటే వాటికైనా పెట్టండి. లేదు చక్కగా పెరుగన్నం ప్యాకెట్లా కలిపేసి, లేకపోతే ఏదైనా మంచి చక్కటి అన్నాన్ని కలిపి, మనకి టెంపుల్స్ దగ్గర అక్కడ ఉంటారు ఫుడ్ లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి. దానంగా ఇవ్వండి, పులిహార్లా కలిపి కూడా ఇవ్వచ్చు, చేయొచ్చు. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు గోసేవ ఖచ్చితంగా చేయాలి అని చెప్తుంది శాస్త్రం. గోవుని ఖచ్చితంగా, అందులో ముఖ్యంగా దేశీయవాళి గోవుకి వెళ్ళి వీలైనంత ఎంతో కొంత బెల్లము కావచ్చు, ఏదైనా ఒక చక్కటి పదార్థం, నువ్వులు మాత్రం తినిపించకూడదు గోవుకి. గుర్తుపెట్టుకోండి, చాలామంది తెలియ నువ్వులు తినిపిస్తారు, అది ఏదైనా గర్భంతో ఉన్నట్లయితే అది విచ్ఛిన్నమే మహాదోషం కిందకు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కార్తీక మాసంలో ఎవరైనా బాగా దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు బెల్లము తినిపించాలి. ఉదయం ఈ యొక్క కార్యక్రమాలు చేసేసుకున్న తర్వాత మీరు, మీకు శక్తి ఉంది, ఉపవాసం చేయొచ్చు. నా దగ్గర శక్తి లేదండి, నాకు తినకపోతే నేను పడిపోతాను అనుకున్న వారికి ఏమి స్వామివారు ఏమీ అనుకోడు. ఆయన చక్కగా పళ్ళు, ఫలాలు, పాలు తాగండి, దోషమేం లేదు. ఆరోగ్యంగా లేని వారికి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జెంప్షన్, దీనికేం భయపడాల్సిన పని లేదు. ఉపవాసం ఉంటేనే, నాకు శక్తి లేకపోయినా ఉంటేనే స్వామివారు అనుగ్రహిస్తారు అనుకునేటువంటిది లేదు, భక్తి ప్రధానం. ఇక్కడ ఏంటంటే, మనం ఎన్ని పూజలు చేసినా గుర్తుపెట్టుకున్నాము, ఇప్పుడు చాలామంది ఉంటారు ఏమంటే నేను కార్తీక మాసం చేసేస్తున్నాను, లేకపోతే నేను విష్ణు సహస్రనామాలు చదివేస్తున్నాను, లలిత సహస్రనామాలు చదివేస్తున్నాను, నా కష్టాలు తీరట్లేదు అంటారు. ఇక్కడ నేనేమంటానంటే, మీరు ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరవు. ఎప్పుడు తీరుతాయంటే, భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతే కానీ మీకు కష్టం తీరదు. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు నేను వస్తున్నా ఉదాహరణకి, ఇక్కడికి మన స్టూడియోకి వస్తున్నా, మధ్యలో కారు పంచర్ అయింది అనుకుందాం, అయ్యో పంచర్ అయిందని నేను బాధపడాలా, లేదా పంచర్ చేసుకునేవాడికి ఈశ్వరుడు మరి ఎలా ఇవ్వాలి డబ్బులు,
పంచర్ చేసుకున్నప్పుడు ఎలా బతుకుతాడు అమ్మ? ఒక కారు కూడా పంచర్ అవ్వకపోతే. అంతేగాని పొద్దున అభిషేకం చేశానంటే వెళ్తూ ఉంటే ఈ ఆటంకం ఏంటి, అసలు భగవంతుడు ఉన్నాడా అనుకుంటే అలా? అంతే కదమ్మా. లేదా నాకు కడుపు నొప్పో కాళ్ళ నొప్పో ఏదో వచ్చింది, అబ్బా విపరీతమైన ఇబ్బంది ఏమిటి, పొద్దునే పూజ చేసినా ఇబ్బంది ఏంటి అనుకుంటే అట్లా? లేదా నేను ఒక పెట్టిన వ్యాపారం సరిగ్గా నడవటం లేదు, అయ్యో నేను రోజు పూజ చేస్తున్న వ్యాపారం నడవకపోతే నడవట్లేదు, అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ వాడు ఎలా బతుకుతాడు? ఒకసారి ఆలోచించండి. అన్ని ఇంటర్లు ఇంకొక సైకిల్ అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగా నేను పూజ చేస్తున్నా, ఆపదలు ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి ఆదుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ రకంగా భగవంతుడు ఒక చక్రాన్ని క్రియేట్ చేశాడు, అది అందరికీ అందరితో లింక్ ఉండేలాగా. ఇప్పుడు అన్ని సక్రమంగా జరిగిపోతాయి, అడ్వర్టైజ్మెంట్ వాడికి డబ్బులు రావు, ఏ కారు పంచర్ కాకపోతే పంచర్ షాప్ వాడు ఎలా పనిచేస్తాడు, ఏ హెల్త్ ఇష్యూ అనేది అసలు రాకపోతే అసలు వైద్యుడికి ఎలా వెళ్ళాలి డబ్బులు, ఒకసారి ఆలోచించండి. అంటే ఇది కాలచక్రం, ఏమీ ఆగవు. నువ్వు చేసే దేనికంటే నీ ఉపవాసాలు నీ పూజలు అన్నీ కూడా నువ్వు ఆల్రెడీ భగవంతుడు నీకు ఇచ్చేసాడు, కృతజ్ఞతతో చేస్తున్నావు అని అర్థం చేసుకున్నావు. మరి అలా అయితే మీరు అనొచ్చు ఏమండి మరి ఇవన్నీ దేనికి, మరి ఇవన్నీ వ్యర్థమేనా అంటే ఇవన్నీ పుణ్యం సంపాదించుకుంటున్నారు మీరు, నెక్స్ట్ జన్మకి పుణ్యం ఇక్కడి నుంచి మళ్ళీ దాచుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాలచక్రాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది మరి నాకు ఏదైనా కోరిక కావాలంటే ఖచ్చితంగా సంకల్పం చేసుకుని చేసుకోవచ్చు. మీకు ఒక సంకల్పం ఉంది నాకు ఇది కావాలి అని, ఆ సంకల్పం కోసం ఒక మంత్రం తీసుకొని మీరు చేస్తే మనం ఎన్ని వినలేదు. దశరథ మహారాజుకి సంతానం లేదు, పుత్రకామేష్టి యాగం చేసుకుని సంపాదించుకున్నాడుగా. అలాగే ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి మనకి. ఆ రకంగా మీకు సంకల్పం ఉంటే ఆ సంకల్పానికి తగ్గట్టుగా మీరు ఎంత చేస్తున్నారు, జపమా తపమా హోమమా యజ్ఞాల లేకపోతే దానాలు చేసి సంపాదించుకుంటున్నారని సంకల్పం కోసం చేస్తూ వెళ్ళడం వేరు. మీ నిత్య జీవితంలో ఉద్యోగం పోయింది, అయ్యో నేను రోజు పూజ చేసిన ఉద్యోగం పోయింది, ఇంక మారాలుగా మీరు లేదు, జాతచక్రంలో చూసాము పోకూడదని ఉంది, అప్పుడు దానికి తగ్గట్టుగా సంకల్పం చేసుకుని అమ్మవారి నామాన్ని చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పెద్ద ఇదేంటంటే ఏమంటే రోజు అభిషేకం చేసేవాడండి చనిపోయాడండి, ఎలా చనిపోయాడండి, ఇంకా చనిపోకుండా ఎవరు ఉంటారు? ఒక వ్యక్తి ఇక్కడ ప్రాణం వదిలేస్తేనే కదమ్మా ఇంకో దగ్గర పిల్లడు పుట్టేది, బాబో పాపగాను, మరి వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా అక్కడ, అమ్మయ్య సంతానం కలిగిందని అక్కడ ఆనందం కలగాలంటే ఇక్కడ అయిపోవాలి జీవుడి యొక్క ఇది. అంతేగాని అయ్యో అలా అయిపోయింది ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ కాలచక్రాన్ని అర్థం చేసుకోవాలి. కాలచక్రం అర్థం కాకపోతే మనకు ప్రతిదీ సమస్య కానీ ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని సుఖాలే ఉన్నాయి, మనం దాన్ని కష్టం అనే కోణంలో చూస్తున్నాము అంటా నేను. అర్థమైందమ్మా? ఆ కష్టం అనే కోణం నుంచి ఫస్ట్ బయటికి రండి, అన్ని సుఖాలు ఉన్నాయి విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే మీరు అనొచ్చు ఏమండి ధనం కోసం ఇబ్బంది పడుతుంటే మీరు సుఖం అంటారేంటి, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతుంటే సుఖం అంటారేంటని. ఇదంతా నువ్వు చేసుకున్న ప్రారంభ కర్మ, పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల మంచి ఉద్యోగం ఉన్నా సరే నువ్వు సరిగ్గా చేయలేదు, బాసును నువ్వు మోసం చేసేవాదు కానీ ఇక్కడ జాబ్ లేకుండా పోతుంది, లేదా నీకు మారే యోగం ఉంటుంది, లేదా కొంతకాలం అది ఏదైనా కర్మ అనుభవించాల్సి ఉంటుంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా నీకు ఉద్యోగం లేదు లలిత సహస్రనామంలో మొదటి నామం చదువుకో, ధనం లేదు సంపత్కరి సమారుడు చదువుకో, అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ నీకు వస్తుంది. ఆదిశంకరాచార్యులు వారు ఉసిరికాయ ఇచ్చినప్పుడు అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు ఏమంటుంది, ఆ అమ్మాయి ఆవిడికి పుణ్యం లేదు శంకర నేను ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు ధర్మం చేసింది కదమ్మా, ఈ ధర్మపరంగా నాకు ఇది ఇచ్చింది కదా దీని గురించి ఇవ్వమంటే ఉసిరికాయలు కురిపిస్తుంది. అంటే ఏమిటి, మీరు ఈ జన్మలో చేసే ధర్మబద్ధంగా ఉండేటువంటిది కూడా మీకు ధనాన్ని ఇస్తుందని అర్థం ఆ యొక్క వృత్తాంతంలో. అంటే ఆవిడ 10 రోజుల నుంచి తిండి లేకపోయినా కూడా వచ్చినటువంటి భిక్షాటం చేసుకుని వచ్చిన ఆదిశంకరాచార్యుల వారికి ఉన్న ఒక్క ఉసిరికాయనే ఇచ్చింది ధర్మంగా, అరే ఈ ధర్మాన్ని పాటించింది కదా ఈ ధర్మం అడ్డబెట్టుకుని నువ్వు ఇవ్వని చెప్పాడు ఆయన. ఆ రకంగా ఏంటంటే లక్ష్మీదేవి ఈ రకంగా కూడా మనకి ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటారని చెప్పి చెప్తున్నా. ఓకే రైట్. అట్లాగే ఇంకోటి ఏంటంటే అమ్మా ప్రతీది కూడా ఆస్వాదిస్తూ ప్రతీది కూడా ఈశ్వరార్పణం చేసుకుంటూ వెళ్ళిపోయామా మీకు ఇంకా అసలు సమస్య ఉండదు. ఎప్పుడు కూడా నా కోసం కదా నేను ఈశ్వరుడు కోసం చేస్తున్నాను, నా కోసం నాకు రావాలన్నప్పుడే బాధ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను గెలవాలి నాకు రావాలి నేనే ఇది అవ్వాలి అది ఇది అనుకుంటున్నాను అనుకోండి, ఏ కించిత్ ఇబ్బంది వచ్చినా మనకి ఇబ్బంది, అమ్మో నా పూజలను ఏమైపోయాయి అనే భావన కలుగుతుంది. కాబట్టి ఇలా చేయండి. అదేవిధంగా పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా పొద్దున్నంతా ఈశ్వరుడి యొక్క ఆరాధన విష్ణు ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఖచ్చితంగా లలిత చదవాలి. లలితా సహస్రనామాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక్క నామము పాపములన్నింటినీ దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిన్నాయా అని అడుగుతుందట, అంత గొప్పది. అయితే మీకున్న సంకల్పం బట్టి మీకున్న అవసరాన్ని బట్టి ఒక నామం చేసుకునే వాళ్ళు ఉంటారు, పూర్తి లలిత సహస్రనామాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ రకంగా చేసుకుంటూ
అన్నదానం ఇచ్చుకుంటూ వీలైనంత మటుకు అంతా ఈశ్వరార్పణంగా. ఇప్పుడు ఒక అన్నదానం చేస్తున్నాము, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో నాకు డబ్బులు ఉన్నాయి తీసుకోండి అన్నట్టుగా ఇస్తారు. అట్లా కాకుండా ఈశ్వర స్వరూపం అనుకోవాలి. అన్నదానం చేస్తా అవతల వాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, వాడి హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు. అరే హృదయంలో ఈశ్వరుడు ఉన్నటువంటి సాక్షాత్ ఈశ్వరుడు ఇంకో రూపంలో ఉన్నాడు అనుకుని ఇవ్వాలి. అప్పుడే మీకు అన్నదానానికి ఫలితం ఉంటుంది. ఏదో గొప్పగా ఇచ్చేస్తున్నాం అనుకుంటే ఫలితం రాదు, శూన్యం ఫలితం.